ఈ ప్లాంట్ వల్ల ఈ ప్రాంతమంతా కూడా మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఇప్పటికే కొప్పర్తిలో మనం చేస్తా ఉన్న ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ లో 550 ఎకరాలు అక్కడ కేటాయింపులు చేసి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అక్కడికి తీసుకొచ్చి ఆ ఎలక్ట్రానిక్ క్లస్టర్ లో దాదాపుగా 10000 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఇప్పటికే పరిశ్రమలన్నీ కూడా వస్తా ఉన్నాయి ఆ 550 ఎకరాలలో మొత్తంగా కూడా పాక్ అయిపోతే లక్ష మందికి ఉద్యోగాలు ఆ కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ లోనే ఉద్యోగాలు వచ్చే ఒక గొప్ప కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి ఆ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే అక్కడ 1100 కోట్ల రూపాయలతో ఇప్పటికే పెట్టుబడులు ఆల్రెడీ వచ్చాయి 11500 మంది జాబ్స్ కు సంబంధించిన కార్యచరణ కూడా అక్కడ వేగంగా ఇప్పటికే జరుగుతా ఉంది అదే కొప్పర్తిలో జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ పేరుతో మరో 3115 155 ఎకరాలను కూడా కేటాయింపు చేసి అక్కడ కూడా ఇండస్ట్రియల్ హబ్ విషయంగా అన్ని అడుగులు కూడా వేస్తా ఉన్నాం అక్కడ 18000 కోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశ్రమలు వచ్చే అవకాశాన్ని అక్కడ క్రియేట్ చేస్తా ఉన్నాం తద్వారా 175000 ఉద్యోగాలు అక్కడ రాబోయే సంవత్సరాలలో కూడా వచ్చే పరిస్థితిని క్రియేట్ చేస్తా ఉన్నాం ఈ రకంగా చదువుకున్న ప్రతి పిల్లాడి కూడా మన ప్రాంతంలోనే మన దగ్గరే ఉద్యోగాలు వచ్చే ఒక అవకాశాన్ని మన రాష్ట్ర మన పిల్లలకు రావాలి అని తపన తాపత్రయంలో అధికారం లేక వచ్చిన వెంటనే 75% ఖచ్చితంగా లోకల్ వాళ్ళకు రిజర్వేషన్ కా ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి ఏకంగా చట్టాన్ని కూడా తీసుకొచ్చిన ప్రభుత్వం కూడా మీ బిడ్డదే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవన్నిటితో మన ప్రాంతమంతా కూడా బాగుపడాలని మన పిల్లలకు ఉద్యోగాలు మంచి ఉద్యోగ అవకాశాలు రావాలి అని మనసారా కూడా కోరుకుంటూ తపిస్తూ